నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో సోమవారం డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఇన్ఛార్జ్ పదవికే ఎమ్మెల్యే అయిపోయినట్లు ప్రవర్తిస్తున్నారని టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిపై ధ్వజమెత్తారు. కొందరిని వెంటబెట్టుకుని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాడని, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేని వాడు మా ఎమ్మెల్యే గురించి మా గురించి మాట్లాడితే నోరు కట్టేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, గ్రామ సర్పంచ్ బొచ్చు సుప్రియ, బొచ్చు శ్రీనివాసులు, కొండ శ్రీనివాసులరెడ్డి, ఆలూరు సర్పంచ్ రమేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. నోరు జాగ్రత్తగా పెట్టుకో, లేదా నోటి కుట్టి చేయాల్సి వస్తుంది. నా కొడుకు చెప్తున్నా, కుక్కలకి మాట్లాడితే నీకేమన్నా కొత్తగా వచ్చి ఇన్ఛార్జ్ ఇస్తే కూడా పోయి ఎవరు చంద్రబాబు నాయుడు ఈడ ఏం చేయడానికి ప్రయాణం చేస్తా. ఇప్పుడు చెప్తున్నా 14 వాటిలో నువ్వు కోరుకున్న వాటిస్తా, నీ ఇంటికి వాటిస్తా, నువ్వు నీ అబ్బాయి పెడితే నేనే పిల్లలు పెడతా, తమ్ముడు రాండి 2 వాటిలు ఇస్తా. ఈ గెలవని సార్లు మీరు నియోజకవర్గం ఏందో మీరు చేసేదా? ఏంది మీ నియోజకవర్గం చేసేది? ఇంకో నా కొడుకు వచ్చాడు, ఆయన అంబేద్కర్ భావిస్తున్నాడు. ఈ అమ్మని కూడా అంబేద్కర్ భావిస్తున్నాడు వాడు. అంబేద్కర్ ఏ రోజున్నా మాలేసిన దేవతలు నేను కొడుకని అడుగుతున్నా. నిన్ను అంబేద్కర్ ఇక్కడ ఆటోలు పెట్టేటప్పుడు అనమని చెప్పాడా? అంబేద్కర్ నీకేమన్నా రెంట్ కి ఇస్తే ఖాళీ చేయకుండా వచ్చింది అనమని చెప్పాడా? నువ్వు నామినేట్ చేసి ప్యాకేజీలు తీసుకొని చెప్పాడు అంబేద్కర్ 14 వాటి ఇచ్చిన కొడక నీ కొడుక నువ్వు రాత్రులు ఇల్లు వెంకలిన కొడుకు నువ్వు చలతో గురించి మాట్లాడతా రారా? ఎప్పుడు దాకుంటావరా? మీ డాడీ ఇచ్చారు రాజమండ్రి లో చలతో డాడీ ఇచ్చారని చెప్తాడు. అది తెలుసుకోరా? నువ్వు వచ్చి మా కుటుంబానికి మాట్లాడు కొడక, నీకు ఉందంటారు, నీకు ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చారు నాయకులకి లేరని. ఎప్పటికన్నా అంతే ఎవరికి ఏరుకుంటా నా కొడుకు. అప్పుడు కూడా 14 మంది పోలీసులు ఒకటి 50 మంది ఉంటారు, ఆడ 14 మంది మాకు ఒక గట్ట ముద్దుగా చెప్పుంటే మేము ఆ సినిమా చూపించేసేవాళ్ళం కదా. ఆయన ఏం చేసేవాళ్ళు, మేము ఏం చేసి చూపించేవాళ్ళం కదా. నిద్ర లేచి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కూడా ఉంది, నిద్ర పట్టదా మీకు పట్టదా? పిల్ల నా కొడుక నువ్వేమో నీకు ఎవరు ఎవరు కావాలి, నీకు ఎవరు కావాలి, నీకు సమర్థతగా చలపతరా చాలా. మీ అబ్బాయి కొడుకు కూడా చెప్తాడు చలపతరా విషయం ఏందో. నువ్వు కుక్కలు ఎక్కువ మాట్లాడతావా? బాల బచ్చావు నువ్వు. నిన్ను చూసే పుస్తకాన్ని రాజుగారి పుస్తకాన్ని 91 చూస్తా ఉన్నాం మేము. మా ఎమ్మెల్యే గారిని, మా నాయకుల్ని, మండల నాయకుల్ని చలపతాన్ని మాట్లాడితే స్థాయి శక్తిని ఇంకా రాలే. వస్తే కాపాడుకో, వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉండమైంది. నా కొడకలారా, ఈ మండల నాయకులు చెప్తున్నా, టీడీపీ మండల నాయకులు ప్రతి ఒక్కరు చెప్తున్నా, కంటికి కనిపిస్తా నా కొడకలారా. మీరు నా కనిపించి నేను మీకు కనిపించిన ఎక్కడ చూసింది నా కొడక అన్నకారు పర్మిషన్ పడ్డా నా కొడకలారా. ఎత్తుకెళ్ళి పోతా నా కొడకలారా. మీ ఇష్టం జాగ్రత్త పట్టకండి, బతికా పనైతే నా కొడకలారా. మమ్మల్ని రెచ్చగొట్టండి. దినేష్ రెడ్డికి ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడండి. ప్రతి మాట మీ నాలుగు తగ్గొస్తా వచ్చాయి. మా నాయకుడు మీ కుక్కలా? మీకు అభివృద్ధి కనిపించటా లేదా? మేము ఆడాలనే మీకు బుద్ధి చెప్తాం. చెప్పు చెప్పిన గట్టి తీసుకొని మిమ్మల్ని దారి కాసి మరి మిమ్మల్ని అటగిస్తాం. ఏమనుకుంటున్నారు మీరు? రాజభవన్ పిలిపెట్టా. Visvasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasai's Dr. SRK School. Magunta layout, Nellore. జేఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అఖిల భారత స్థాయిలో 2 విడతల్లో జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షల్లో ఎన్టీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన 4 విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సీఓ స్కూల్ నందు శిక్షణ పొంది తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సీఓ క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు.